ఓ ఇప్పుడైతే వైజాగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ మా బావగారిని మధ్యలో మీట్ అయ్యాము అన్నమాట. మా తాత గారి మా అక్క వీడియోలు చేస్తున్నాను నిజంగా ఒకసారి నిద్ర వచ్చేది. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ ధరిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను పెరిగిన ఊరు మక్కువ, సో అక్కడికైతే వెళ్తున్నాం. అలానే మార్కొని పుట్టుకోవడం మా రిలేషన్ ఉన్నారనమాట, మా ఆయన వాళ్ళు, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఒకందుకు హ్యాపీగా ఉంది, ఒకందుకు గీతం ఏంటో బాగా అల్లరి పెట్టేస్తుంది, చాలా చిరాగ్గా ఉంది. ఎందుకురా బాబు వచ్చాము అనిపించింది అనమాట. అల్లరి పెట్టేసరికి అసలు ఉండటం లేదు రాయత్రి నుంచి, బాగా అంటే బాగా ఏడుస్తుంది. ఇప్పుడైతే కార్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ తినటం లేదు, ఏం చేయటం లేదు. ఓన్లీ మదర్ ఫీడింగ్కి అలవాటు పడిపోయి గోల్ పెట్టేస్తుంది. ఓన్లీ పాలే పాలు పాలు అంటుంది. సో అక్కడ మీటింగ్ పెట్టండ్రు. ఇంకా మా ఆయన ఎవరితో మాట్లాడుతుంది రాలేదు. సో అతని కోసం వెయిటింగ్ అనమాట. ఇప్పుడైతే మార్కొని పుట్టయితే వెళ్తున్నాం. ఫస్ట్ అక్కడ నుంచి మక్కువ మా ఊరు. సో నేను పుట్టి పెరిగిన ఊరు అయితే వెళ్తున్నా. చాలా సరదాగా హ్యాపీగా ఉంది. మా అత్త వాళ్ళ ఇంటికి, అలానే మా దొడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కనిపించేసి వచ్చేస్తాం అనమాట. మళ్ళీ లంచ్ టైంకి ఎక్కడికే వచ్చేస్తాము, ఎక్కడ ఉండం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్ అనేది స్టార్ట్ అయిపోవాలి. సో వైజాగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే రేపు సోమవారం ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నా. హెడేక్ నిన్న కూడా వచ్చేసింది, నిన్న నైట్ విపరీతంగా. సో ఇంకా తట్టుకోలేకపోతున్నా అనమాట, ఎక్కువ హెడేక్ వచ్చేస్తుందని చెప్పేసి. అందుకోసమే వెళ్దాం ట్రీట్మెంట్ చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేనైతే ఉండలేకపోతున్నా, ఎందుకంటే ఎవరు జస్ట్ కాఫ్ పడినా మామూలుగా ఏ కసిరినా కూడా తలంతా పట్టేసినట్టు అయిపోతుంది, మనసులో టెన్షన్ పెరిగిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫాస్ట్గా తేల్చుకొని వస్తే మధ్యాహ్నం మా ఇంటి దగ్గర లంచ్ చేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది టైం. మాకు కూడా నైట్కి పడుకున్నట్టు ఉంటుంది, రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఒక రాత్రి. రేపు రేపు ఉండి ఎల్లుండు మళ్ళీ రిటర్న్ అయిపోవడం అవుతుంది అనమాట అసఫరావుపేట. సో అది ప్లానింగ్ వచ్చేసి ఇప్పుడు అయితే వచ్చామనమాట మా మాయ వాళ్ళ ఇంటికి. సో వాళ్ళైతే ఇప్పుడే టిఫిన్లు చేస్తున్నారు. టైం 11 అయితే తినేస్తారు, ఇప్పుడు తింటారు చూడండి. ఇంకెప్పుడు లంచ్ చేస్తారు కదా గీతమ్మ. ఇప్పుడే గీత పాప పడుకొని లేచింది. ఇంతవరకు అయితే కార్లు అలా పడుకుండి పోయింది. వాళ్ళ తాతమ్మ దగ్గర కూడా పడుకుంది. ఆర్కొండ పుట్లో యాక్చువల్గా పండగ అయితే జరుగుతుంది అనమాట. సో యాక్చువల్గా పండగకి పిలిచారు బట్ మాకు ఉండడం అవ్వట్లేదు. సో ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చాము, దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. ఫైనల్లీ ఇక్కడైతే దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే మక్కు వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ కనిపించేసి కొంచెం సేపు వాళ్ళతో స్పెండ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. గీతమ్మ అయితే వాళ్ళ నానమ్మ దగ్గర, నానమ్మ అయిపోయింది అనమాట, నానమ్మ దగ్గర అయితే ఆడుకుంటుంది చూడండి. పద ఫైనల్లీ మక్కు అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు అప్పుడు నేనున్నప్పుడు మక్కువ వేరు, ఇప్పుడు మక్కువ వేరు అనమాట. కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడు ధరణి లేని మక్కువ నువ్వు ఏం అనుకున్నా అనుకో, బట్ అప్పుడు ఇంత ఇది ఉండేది అనమాట కాదు. ఇప్పుడైతే అన్ని పెరిగిపోయినాయి. ఎన్ని రెస్టారెంట్లు అట మా ఊరికి. ఒకప్పుడు రెస్టారెంట్ అంటే బొబ్బులెళ్ళి మా డాడీ బిర్యానీ తెచ్చేవారు. అసలు రెస్టారెంటే ఉండేది కాదు మా ఊర్లోనే, మక్కువలోనే. ఇదంతా బజార్ అనమాట, మార్కెట్ అంటాం కదా. సో అది ఫైనల్లీ మక్కువ అయితే వచ్చేసినాం అనమాట. మా ఇల్లు చూపిస్తా, ఎందుకు ఇప్పుడు మాది కాదు కదా అమ్మేసిండ్రు, మందని అనకూడదు కదా. సో ఇదే మా ఇల్లు అనమాట. ఒకప్పుడు నేను తిరిగింది ఆడింది మా సొంత ఇల్లు, బట్ అమ్మేశారు. మా తాతీ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. చాలా రోజులు అయింది వచ్చి. మా తాత గారి హలో ధన్య చెప్పు. రెండు అమ్మమ్మ గారు వండాలి ఇంటికి అయితే వచ్చామనమాట. ఈడు తమ్ముడు, మా తమ్ముడు గాడి, పెద్ద తమ్ముడు అనమాట. సో ఇలాగ ఇప్పుడే వచ్చాం వీళ్ళింటికి, తాతి వాళ్ళింటి దగ్గరకు వెళ్ళేసి చెప్పేసి. ఇగోండి గీతమ్మ అయితే ఏడుస్తుంది. వాళ్ళ మా మేము వచ్చి దానికి ఏటో కొనలేదంట, అందుకే ఏడుస్తుంది.
సో అలాగ వచ్చామండి. మక్కువెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా చాలా చాలా తలనొప్పి వచ్చేయడం వల్ల పడుకుండిపోయాను అనమాట. అప్పుడు వీడియో షూట్ చేయడం అవ్వలేదు. సో మధ్యాహ్నం అయితే నేను వచ్చేసరికి మా అత్తమ్మ గారు మావయ్య గారు ఏం చేశారు అంటే, మావయ్య గారు వచ్చి కోడి పక్క నుంచి తీసుకొచ్చి నాటుకోడి కొట్టించి అత్తమ్మ గారి చేత వండిపించారు అనమాట. సో తినేసినాం. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. ఈవినింగ్ 6 అయింది. ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతాం నైట్కి స్టే చేసేసి రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని. గీతమ్మ స్టిక్కర్స్ గట్టా తీసేస్తుంది చూడండి. అసలు ఏం లేదు, బొట్టు తీసింది, కాడికి చెరిపేస్తే మళ్ళీ ఆయిల్ రాసి తుడిసాను అనమాట కాడికి వచ్చేసి. మాట్లాడు బేల్ ఎన్ని గట్టాలు. ఆ బేల్ ఇంత కట్టినప్పుడు వీడియో చేద్దాం అనుకోండు, నాకు అవ్వలేదు. చిన్నొడి అలాంట, సుత్తుడి అలాంట, పుల్లగుమ్మడి అలాంట, అప్పడాలు, ఒరినోక, ఇంకేంటమ్మ ఇల్లు పుట్టింటికి ఆడపిల్లని పంపిస్తారు, సారీ పెడతారు. చూడండి మా అత్త ఇంట్లోనే ఏంటంటే నాకు సారీ పెడతారు అనమాట. మినప్పప్పు, పెసరపప్పు అన్నీ కట్టేసి కారంతో సహా నేను ఎక్కడి నుంచో పట్టుకెళ్తాను. సో అన్నీ కట్టేసి పంపిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మేము వస్తామన్నా వినలేదనమాట, కట్టేశారు. ఓకే ఇంకెందుకులే అనుకొని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఉగాదికి మ్యాక్సిమం రావచ్చు, ఎందుకంటే అప్పుడు 4 డేస్ లీవ్స్ ఉన్నాయి. అప్పుడు అతనికి తెలిసిపోతుంది అనమాట ఒక గుడ్ న్యూస్ వచ్చేసి మా లైఫ్లో. సో ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ గుడ్ న్యూస్ ఇప్పుడప్పుడే మీకు చెప్పను, తొందరలో చెప్తాను. ఓకేనా? ఈసారి వచ్చినాం కానీ వచ్చినట్లు కనిపించట్లేదు. బట్ మా ఆయన ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారు, పడుతున్నారు అనమాట. యాసీలు మొదలాడుతావు తర్వాత అంట. హాయ్ చూడు గీతు, తాతమ్మ నీ సీట్ తీసుకుంది. నీ తాతమ్మ చిట్ వాళ్ళ తాతకు బాయ్ చెప్పేస్తుంది అక్కడ ఉంటే. మామయ్య గారు ఇటు చూడండి, ఎక్కడికి వెళ్తావే? ఇప్పుడు ఉంచేస్తాను కదే నేను, ఎక్కడ నేను ఎక్కడ ఉంచేస్తాను? నేను మా డాడీ వెళ్తాను మా నాన్నమ్మకి. ఉండిపోయా నాన్నమ్మ దగ్గర రోజు అన్ని ఆడుతుంది. బట్ మనం వదిలేసి వచ్చినప్పుడు అయితే నాకు అసలు కళ్ళలో నేనైతే ఆనలేదు ఇరుసు, ఎందుకో తెలీదు. మా అమ్మ వాళ్ళు వదిలిసి వెళ్ళినప్పుడు కూడా మధ్య 7 అనేది ఆఫ్ చేసిన. బట్ ఈసారి వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేయలేదనో ఏమో కానీ అసలు ఆకుండా వచ్చినాయి అనమాట ఈరోజు. అంటే మేము ఉండి కూడా వాళ్ళమని వాళ్ళు ఉంటే ఏదైనా ఉంది, అలా అని వాళ్ళు సొంత ఇల్లు వదిలేసి మా దగ్గరికి రాలేరు. మేము జాబ్ వదిలేసి వాళ్ళ దగ్గర ఉండలేకపోతున్నాము. పోనీ ఒక గంట జర్నీయో ఏదనంటే పోనీ మా ఆయన నన్ను పాపని అక్కడ ఉంచేసి అతను వీక్లీ వన్స్ వచ్చేసి చూస్తారు వినడానికి. బట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 10 అవర్స్ జర్నీ పడుతుంది. సో దేవుడి దయ వల్ల నేను అన్నాను కదా April 1st ఏదో ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది అని చెప్పేసి. ఆ గుడ్ న్యూస్ తెలిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అప్పుడు. ఓ ఇప్పుడైతే వైజాగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ మా బావగారిని మధ్యలో మీట్ అయ్యామన్నమాట. అతను వచ్చేసి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ ఋషి, ఎక్కడ బావగారు ఇది ఏరియా చెప్పండి? ఋషి వ్యాలీ రెస్టారెంట్ ఋషికొండలో అంట. సో మా ముగ్గురి వచ్చాం, మా తోటికొండలు అదే మా అక్కయితే రాలేదనమాట. సో తను బాబుతో బిజీ, సో నైట్ అయిపోయింది నేను రాను అని చెప్పేసి అన్నది. సో మేము వచ్చేసి ఇప్పుడైతే స్పెండ్ చేస్తున్నాం. సో మా బావగారికి ఆల్రెడీ ఛానల్ ఉంది, చాలామంది వంటల వీడియోలు చూస్తున్నారు, మీ మధ్య ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ అతనికి టైం ఉండటం లేదు పెట్టడానికి. సో ఇక్కడ వ్యూ గట్ట చాలా అంటే చాలా బాగుందండి, మంచిగా ఉంది. గీతం అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది చూస్తూ. హలో నమస్తే, నేను మీ దర్శతి. ఇప్పుడు ఫోటో తీనాలి రాట్లేదు. ఒక చూడండి, ఒక గుడిసె టైప్గా ఉందనమాట. బయట చాలా బ్యాక్గ్రౌండ్ గట్ట చాలా మంచిగా ఉంది డిజైన్ గట్ట. ఎంట్రన్స్ మీకు చూపించాను కదా, ఎక్సలెంట్ ఉంది అనమాట. సో ఇక్కడికి తీసుకొచ్చారు మా బావగారు. సో ఇక్కడ బాగుంటుంది అమ్మ ఫుడ్ అని చెప్పేసి. సో అతనికి మ్యాక్సిమం ఎక్కువ అలాగే బయటకు వచ్చి తినడం ఇష్టం అనమాట. మ్యాక్సిమం ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు బయటకు వచ్చి తినడం గట్ట. సో అతనికి మొత్తం వైజాగ్లో ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఏ సైడ్ ఎక్కడికి వెళ్ళి తింటే ఏ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయని అన్నీ తెలుసు.
ఇక్కడైతే డ్రాగన్ చికెన్ ఆర్డర్ ఇచ్చారు. డ్రాగన్ చికెన్ ఆర్డర్ ఇస్తే ఇది ఎందుకండి ఇస్తారు? అంటే ఉల్లి పకోడీ విత్ డ్రాగన్ చికెన్ ఇచ్చావా? తెలీదు కదా. ఆహా, పకోడీ ఎలా చేస్తారో. హలో, మీకు ఎవరికి ఎంత మందికి ఇష్టం డ్రాగన్ చికెన్? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం. రెస్టారెంట్ లో డిన్నర్ అయితే చేసి గీతమ్మ మళ్ళీ అదే సిచ్యువేషన్ అనమాట. ఎర్రెక్కిపోయి వెళ్ళిపోయింది అంత అత్త దగ్గరికి. రాయే కాచి ఇప్పుడు వెళ్ళి నువ్వు కారు మీద బీచ్ కి వెళ్ళి బీచ్ కి బీచ్ వద్దు అసురం పెట్టి వెళ్ళిపోదాం. పద అసురం పెట్టి ఇప్పుడు నీకు వీడియో తీసాను, నా కూతురు తీసాను. ఒక మళ్ళీ ఆపుతుంది, అదే ఆపుతుంది. ముగ్గురు డాన్సులు చేస్తారు. గీత డాన్స్ నీకు చెయ్యమంటుంది గల డాన్స్ నిన్ను తోస్తుంది అది. లుంగి విడిపోతుంది అని చెప్పు. మళ్ళీ వేయమంటుంది. ఆగు, నీకు డాన్స్ చేయమంటుంది డాడీ. పడిపోయి అనుకో, మూసిపోయి. పాటలే పాటలే, ఆ మాత్రం ఉండొద్దు. ఆ డాన్స్ చెయ్యి, సీపు పెట్టుకోను. అక్కడ సీపు రేయి, అందరికి ఇవి రాకుండా ఉండే. సో ఇది ఈ రోజు వీడియో అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా. ఎవరైనా కొత్తగా ధర్నిగూడ ఛానల్ చూస్తున్నట్టే చెప్పు, చిన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇది ఛానల్ లో నేను మాట్లాడు, డబ్బులు ఇచ్చి పిలిపించి చెప్తాను. మా అక్క వీడియో చేస్తున్నాను నిజంగా. ఒకసారి నిద్ర వచ్చేది, గేరెక్కిపోతాను దాని వీడియో చూసి. ఎట్లా ఇది తప్పలేదు. చూసారా ఇది ఇలా ఉంటది అనమాట. సో ఇది అనమాట ఈ రోజు వీడియో, జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.